రాజ్భవన్ లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. ఎట్ హోమ్ లో ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. కృష్ణా జిల్లాలో విభజన అనంతర సమస్యలు, సీట్ల పెంపుపై పోరాటం సహా అనేక అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకున్నారు. దాదాపు గంటకు పైగా ఇద్దరు చంద్రులు కలివిడిగా తిరుగుతూ నవ్వుతూ కనిపించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్ హోమ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. 15 ఆగస్టు సందర్భంగా నిర్వహించే గవర్నర్ ఎట్ హోమ్ విందు కార్యక్రమం ఈసారి వెరీ వెరీ స్పెషల్ గా నిలిచింది. ఎట్ హోమ్ లో లెక్కలేనని స్వీట్ మెమరీస్ కనిపించాయి. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఆసక్తికర చర్చలు జరిగాయి. గవర్నర్ సమక్షంలో ఇద్దరు చంద్రులు గంటకు పైగా చర్చించుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రంపై మరోసారి ఒత్తిడి తెస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య వ్యక్తమైనట్లు సమాచారం. పునర్విభజనను ఇప్పుడు మొదలుపెట్టినా 2 ఏళ్లలో పూర్తి కాదని, అందువల్ల 2024 నాటికి దేశవ్యాప్తంగా జరిగేలా చూద్దామన్నట్లుగా ప్రధాని అన్నారని ఏపీ సీఎం కు కేసీఆర్ వివరించారు. అయితే కేంద్రం తీరు పట్ల తమ పార్టీలో అంతర్గతంగా కొంత వ్యతిరేకత ఉందని మాత్రమే చెప్పారని అన్నారు. దీంతో ఈ సీట్ల పెంపుపై మరోసారి కేంద్రం దగ్గర ప్రయత్నిద్దామని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా మీరే చొరవ తీసుకోవాలని చంద్రబాబును కేసీఆర్ కోరినట్లు సమాచారం. దీంతో పాటు అనేక అంశాలపై ఇద్దరు చంద్రులు చర్చించుకున్నారు. పురుషోత్తంపట్నం ప్రాజెక్టు భూసేకరణలో ఎన్నో సమస్యలు సృష్టించారని, పోలవరం భూసేకరణలో కూడా ఇలాంటి చిక్కుముళ్లే ఎదురవుతున్నాయని చంద్రబాబు చెప్పగా, తెలంగాణలో తమ పరిస్థితి కూడా అలాగే ఉందని కేసీఆర్ వివరించారు. జీఎస్టీ ప్రభావం పైన ఇద్దరు సీఎంలు చర్చించుకున్నారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు జీఎస్టీని వర్తింపజేయడంపై కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేయగా, జీఎస్టీ కౌన్సిల్లో చర్చిద్దామని బాబు సూచించినట్లు తెలుస్తోంది. కృష్ణా జలాలపై చంద్రబాబు కేసీఆర్ చర్చించుకున్నారు. వచ్చిన నీరంతా పైనే ఆగిపోకుండా దామాషా పద్ధతిలో కిందికి విడుదల కావడానికి ఏదైనా మార్గం ఆలోచించాలని కేంద్రాన్ని కోరాలని అభిప్రాయపడ్డారు. ఇక 9-10 షెడ్యూళ్లలోని సంస్థల మధ్య ఆస్తుల విభజనపై దృష్టి పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. గతంలో మాదిరిగా ఉభయ రాష్ట్రాల మంత్రుల కమిటీలతో గవర్నర్ సమావేశాలు జరిపితే బాగుంటుందన్న అభిప్రాయం ఇద్దరిలోనూ వ్యక్తమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా గవర్నర్ కలగజేసుకుని మరో ప్రయత్నం చేస్తానని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక పైన చంద్రబాబు కేసీఆర్ చర్చించుకున్నారు. వేరే అభ్యర్థిని పెడితే ఇంత కష్టపడాల్సిన అవసరం రాకపోయేదని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎట్ హోమ్ విందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరు చంద్రుల చర్చలు ముగిసిన తర్వాత గవర్నర్ తో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. ఉద్దారం కిడ్నీ బాధితుల సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్టోబర్ తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కు చెప్పారు పవన్ కళ్యాణ్. తెలంగాణకు ఇన్ఛార్జిగా శంకర్ ను నియమిస్తున్నట్లు తెలిపారు.